కవిత గారు మీ మీద పోటీ చేశారు, ఆవిడ ఓడిపోయారు, మీరు గెలిచారు అక్కడ. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు, సో దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ టైంలో చాలా రకాల విమర్శలు వచ్చాయి ఆవిడ మీద, బీజేపీ వాళ్ళు చాలామంది కూడా, అంటే దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఏం చేశారు, మళ్ళీ కుటుంబ రాజకీయాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కరెక్టే కదండి, తప్పేం ఉంది అందులో? అలా చేసినా కూడా తప్పేం లేదు కదా. అలాంటప్పుడు ఆమె చేసిన వాళ్ళని ఉరిదిస్తాం అంటలేం కదా. వచ్చారు దొడిదారిని, వచ్చినారు అంటే దొడిదారిని వచ్చారు, ఇండైరెక్ట్ ఎలక్షనే కదా. అప్పటికి వేరే కార్యకర్తలు అందరు ఉన్నారు, రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి, రాష్ట్రం కోసము చదువులు సంవత్సరాల కొద్దీ కెరియర్లు ఖరాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. మళ్ళీ కుటుంబం ఈమె ఓడిపోయిన ఆమెను తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం ఎందుకు? మళ్ళీ ఇంట్లోనే ఎందుకు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు అన్నది ప్రజాభిప్రాయం. అవన్నీ మీరు బీజేపీకి రుద్దుతున్నారు. మీ బీజేపీ నాయకులు కూడా చాలామంది అన్నారు, మేమేం రుద్దట్లేదు, మీరు అన్నవే.